वेलकम टू स्कैलाब्स वर्ल्ड मा टेरेस गार्डन लो उन्ना मलबरी मोक्क चूडंडी एंत पोता पिंद उंदो इदि एंत बागा वच्चिंदी अनेदि नेनु ई वीडियो लो चूपिस्तानु। ई वीडियो मीकु खच्चितंगा नच्चुतुंदी। ई वीडियोनि इप्पुडे लाइक चेयंडी, फ्रेंड्स कि शेर चेयंडी, अलागे चानल नु सब्स्क्राइब चेसुकोंडी। चूसारु कदा इदि मा टेरेस गार्डन उन्न मलबरी मोक्क चूडंडी एंत पोता पिंद उंदो। पोता पिंदलु रेंडु वेरु वेरु कादु, रेंडु ओकटे। अदि डैरेक्ट गाने पुव्वे कायलगा अयिपोतुंदि वेंटने। अन्नितलागा पुव्वु वच्चि तर्वात कायलगा रादु, डैरेक्ट गा चिन्न कायलगा वच्चेस्तदि। अदि अदे कोंचेम कलर लाइट लाइट कलर लो उंटुंदंटे वैट कलर लो उंडट्टु उंटुंदि। तर्वात रेड अवुतुंदि, तर्वात ब्लाक अवुतुंदि। చూడండి ఎంత బాగా వచ్చినాయో। ఇది లాస్ట్ టైం మంచి కాయలు వచ్చని, అవన్నీ అయిపోయిన తర్వాత ఆకులన్నీ తీసేశాను। మొత్తం కొమ్మలన్నీ కట్ చేసి కొమ్మలన్నీ ప్రూనింగ్ చేసాను। చేసి ఆకులన్నీ ముదిరాకులన్నీ తీసేశాను। ముదిరాకులు అనేది అనే కాదు, మొత్తం మొక్క ఆకు కూడా లేకుండా మొత్తం తీసేశాను అన్నమాట కట్ చేసి। తర్వాత మంచిగా చెగుర్లు వచ్చి వెంటనే వచ్చేసింది అన్నమాట కాయలు వచ్చేసిని। కానీ మీ పండడానికి లేట్ అవుతుంది కలర్ రావడానికి, సమ్మర్ కదా ఎక్కువ ఫాస్ట్ గా కలర్ రావడం లేదు। వర్షాకాలంలో చలికాలంలో వచ్చినంత ఫాస్ట్ గా ఈ సమ్మర్ లో రావడం లేదు। ఎందుకనో మరి నీటి శాతం తక్కువ ఉంటుంది కదా, వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి డ్రై గా అయిపోతాయి కాబట్టి అలా అవుతని అనుకున్నా। ఇంకా సైజ్ కూడా కొద్దిగా చిన్నగా వచ్చినట్టుంది మిగతా టైం కంటే కూడా। లాస్ట్ టైం మల్బరీ ఫ్రూట్స్ అయితే మొత్తం పక్షులే తినేసిని, అవి మేము పైనకి వెళ్ళి చూడకముందే అన్నీ తీసుకెళ్లిపోయి రోడ్డు మీద అటు ఇటు పడేసేవి, ఎక్కువ మేము తినలేదు లాస్ట్ టైం, పక్షులకే వదిలేసాము। ఈసారి చూడాలి, అవి తినగా మిగిలినవే మనం తినొచ్చు। చూడండి ఎంత బాగా ఉందో, అసలు ఫస్ట్ టైం ఎంత బాగా రావటం, ఎక్కువ కొద్దిగా పల్చగా వచ్చేవి, ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది అన్నమాట। కానీ కలర్ రావడానికి చాలా టైం పడుతుంది। ఎంత బాగా వచ్చినాయి చూడండి, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కదా, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది ఇది మల్వరీ ఫ్రూట్స్। చూడండి దగ్గరగా చూపిస్తున్నాం కదా, చాలా బాగా వచ్చినాయి కాయలు। ఇవి ఎప్పటికప్పుడు ఈ మల్బరీకి ఏంటంటే ఇంత బాగా పూత పిందెలు కాయలు రావాలంటే ఇవి వెంటనే ప్రూనింగ్ చేసుకోవాలి। కాయలు అవగానే ప్రూనింగ్ చేసి మొత్తం కొమ్మలన్నీ కట్ చేసి చివర్లన్నీ ఆకులని తీసేయాలి। దానికి ఒక్కటే పరిష్కారం అన్నమాట ఈ మొక్కకి। ప్రతిసారి ఇలాగ చేసుకోవాలి, అలా చేసుకుంటేనే కాయలు వస్తాయి। చూశారు కదా మా టెరెస్ గార్డెన్లో మల్బరీ మొక్క ఎంత బాగా కాయలు వచ్చిందో। ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ చూడొచ్చు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।